సో ఇక్కడ మేడం ఇది మళ్ళీ టొమాటోస్. ఇది రామ్మలకాయలు అంటారు కదా విలేజ్ లో, అంటే పేరు కూడా ఇన్నకపోవచ్చేమో మీరు. నేను విన్నాను, విన్నారా? నాకు పెరటర్చులకు వచ్చిన తర్వాత మొక్కలు ఇన్ని ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి, ఇలా పెరుగుతాయి అని నాకు చాలా నేర్పించింది. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తినడం మాత్రమే కాదు, తిండి వెనకాతల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నేను కూడా ఎప్పుడు ఎవ్రీ టైం అదే చెప్తా, పిల్లల్ని గార్డెనింగ్ లో ఇన్వాల్వ్ చేయాలి. చేస్తే ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో అది చిన్నప్పటి నుంచి తెలుస్తుంది. నిజమే, నాకు చాలా అనిపించింది ఎలా అంటే, అయ్యో చూస్తున్నాం మొక్క తింటున్నాం అది ఇదా ఇలా ఉంటుందా, దాని బేస్ స్టేజ్ ఇదా, ఫస్ట్ స్టేజ్ ఇదా అని తెలుసుకున్న తర్వాత నాకే కొంచెం బాధ అనిపించింది. నేను చాలా రోజులు బట్టి తెలుసుకోలేదు అని ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. ఐఎమ్ హ్యాపీ, కొంచెం వరకు తెలుసుకున్నాను ఏ మొక్క ఏంటి అని. ఇది మా టమాటో ప్రపంచం. టమాటో ప్రపంచం, ఓకే, వెల్కమ్ టు టమాటో ప్రపంచం సునీత గారు. టమాటో ప్రపంచం మేడం, ఒక టమాటాలు, ఓకే, ఇక్కడ ఏంటి పచ్చిమిర్చి వేసినట్టున్నారు? పచ్చిమిర్చి ఉన్నాయి, ఇంకా వంకాయ మొక్కలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇది చూస్తున్నారా, ఇది ఫుట్ లాంగ్ బీన్స్. ఇవి ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఫుట్ లాంగ్ బీన్స్? అంటే ఇప్పుడు అలసందలు ఏంటో అంటారు. ఓకే, అలసందలు అంటే నాకు తెలుసు మేడం. దానిలోనే కొంచెం ఏంటంటే పొడవుగా వస్తాయి కాయలు. ఓకే మేడం, ఇది వేరే టమాటా కదా? ఇది ఇది కాశీ టమాటో అంట, నాకు కూడా పేరు తెలియదు. అయితే నేను అడిగితే చాలా మంది చెప్పారు అన్నమాట, పెద్ద కాయలు కాస్తాయి బాగా. అవును, ఇప్పుడు ట్రై చేశారా? తిన్నారు మరి? ఇప్పుడు చాలా బాగుంటుంది. ఎలా ఉంది? మామూలు తినే దానికి దీనికి టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంటుంది, ఏంటి పల్పీగా ఉంటుంది అన్నమాట ఇది మొత్తం. ఓకే, సో నేను దీని సీడ్స్ కూడా అంటే నాకు అరుదైన విత్తనం కింద ఇది తర్వాత తెలిసింది అనమాట. ఇది మన దేశవాళి కాయ, అసలు బాగా పెద్దే కాస్తాయి అని చెప్పి. ఓకే, సో ఈ విత్తనాలు కూడా నేను జాగ్రత్తగా సేవ్ చేసా. కూర వండలేదు అంటే వండాను అనుకోండి, బట్ ఏంటంటే నాతో పాటు ఇంకా నలుగురు పంచడానికి కూడా సేవ్ చేశాను. ఈ టొమాటో విత్తనాలు నేను కొంచెం డిఫరెంట్ గా సేవ్ చేస్తాను, అది కూడా చూపిస్తాను నేను. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. ఇక్కడ మేడం పచ్చిమిర్చి, పచ్చిమిర్చి టొమాటో. ఇది మా జంబో తోటకూర. ఇది ఇంత ఎత్తు పెరుగుతుంది ఒకసారి. జంబో తోటకూర, ఇది లావుగా కాడలు కూడా మనం వండుకోవచ్చు అన్నమాట. కాడలు ముదరు, ఓకే, కర్రీ చేసుకోవచ్చు కాడలతోటి. ఓకే, ఇవి మేడం ఇక్కడ వంకాయ కనిపిస్తుంది. ఇది వంకాయ, ఇవి కూడా తోటకూర. మనం ఒకసారి కానీ గార్డెన్ లో ఇట్లాంటి మొక్కను ఒకటి వదిలేసామంటే మనం మళ్ళీ స్పెషల్ గా అయ్యే అవసరం, అవే పడి మొలుస్తూ ఉంటాయి. సునీత గారు చెప్పండి, ఇక్కడ కూడా టమాటాస్ పెట్టినట్టున్నారు. చెప్పాను కదండి, అంటే ఇప్పుడు మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మన ఇంట్లో ఏ తింటామో అది ఎక్కువ పెట్టుకోవాలి. అట్లా మా ఇంట్లో వాడకం ఎక్కువ కనుక నేను టొమాటోస్ ఎక్కువ ప్లాన్ చేస్తాను. ఇంకా ఇవి, ఇది ఇందాక చూసారు కదా అదే మొక్క చిక్కుడు. ఇది ఏంటంటే మనకి త్రూ అవుట్ ద ఇయర్ వస్తాయి. ఇప్పుడు పొలాల్లో కాసే చిక్కుడు వస్తాయి. ఎలా అసలు ఎండాకాలంలో కొంచెం ఎక్కువగా మొక్కలు ఉండవు కదా? ఉండవంటే ఇవి ఈ జాతికి చెందింది ఏంటంటే హైబ్రిడ్ వెరైటీ. ఓకే, సో మనకి మార్కెట్ లో త్రూ అవుట్ ద ఇయర్ దొరుకుతాయి కదా, అదే విత్తనం అన్నమాట. ఓకే, సో మొత్తానికి సునీత గారి గార్డెన్ లో చూసుకుంటే టొమాటోలే ఎక్కువ ఉంటాయని నాకు అర్థమైంది. అర్థమైందా? ఇవి సొరపాదులు ఏంటంటే ఇప్పుడు పెట్టాను అనమాట, ఇంకా ఇదంతా సెట్ చేయాలి ఇప్పుడు. సో ఇక్కడ కార్నర్ చూస్తే మీరు పాదులు వచ్చే మొక్కల కోసం పెట్టుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఇటు సైడ్ మనకి వర్టికల్ గా అల్లుకోవడానికి బాగుంటుంది. సో మిగతా ఒక బోర్డర్ లా కూడా ఇది నాటు చిక్కుడు. ఇప్పుడు లేదు కాపు, ఇది మన కణుపు చిక్కుడు అంటారు అన్నమాట. ఇది కణుపు కణుపుకి అట్లా గుత్తులు వస్తాయి కాయలు. ఓకే, అంటే ప్రతి ఆకు దగ్గర గుత్తులు వస్తాయి అన్నమాట కాయలు. సూపర్. ఇదేమో మన మేడం చాలా బాగుంది మేడం ఫ్లవర్. అది నేతి మీరు అంటారు, ఐడియా ఉందా? ఓకే ఓకే, దానికి ఇలా నేను ఫ్లవర్ చూడలేదు. అంటే డే టైం లో వస్తుంది ఫ్లవర్ అది. ఓకే, జనరల్ గా బీరపువ్వు పువ్వులన్నీ నైట్ వస్తాయి కదా, ఇది డే టైం లో వస్తుంది పువ్వు. ఓకే, అది వెరైటీ, ఇదొక వెరైటీ. నేతి బీర్ అంటే ఇదిగో ఇట్లా లైన్ లేకుండా వస్తాయి అన్నమాట. అది బీరకాయకి మన స్పాంజ్ గార్డ్ అంటారు, అది రిడ్జ్ గార్డ్ అంటాం కదా మనం, ఇది స్పాంజ్ గార్డ్. ఓకే ఓకే, సో ఆనపకాయ ఇలాంటివి మరి ట్రై చేయలేదా మేడం? సొరకాయ ఇది, ఇది ఇది అదే ఇప్పుడు ఎక్కుతుంది అనమాట. ఇంకా దానికి పాప అక్కడ కట్టాలి. యాక్చువల్గా ఈ గ్రీన్ నెట్ వేసినా కడదామని ఆపామన్నమాట. ఓకే, నాకు చాలా డౌట్ మేడం, ఇది ఇది చూసినప్పుడల్లా ఇది తోటకూర ఒకటి ఉంటుంది అండ్ తెలంగాణలో కూడా ఫ్లవర్ ఉంటుంది, కొంచెం సేమ్ రెండు ఒకేలా ఉంటాయి, గుర్తుపట్టడం నాకు కొంచెం కష్టం. సీతంవారి జడబంతి కొంచెం అది కింద ఇది అలానే ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. దానికి పైన ఒకటే వస్తాయి,
సో దీనికి ఏంటంటే ఇట్లా మొత్తం ఈ సీడ్స్ కోసమనే ఇది కూడా అట్టు పెట్టేశాను. సీడ్స్ మనం సెపరేట్ గా ఎవరికైనా ఇవ్వాలంటే కలెక్ట్ చేసుకోవడమే, లేదంటే ఆ మొక్క అలా వదిలేసాం అనుకోండి దానికి నచ్చిన చోట పడుతుంది మొలుస్తుంది. మనం సెపరేట్ గా దాన్ని విత్తనాలు చల్లే పని ఉండదు అట్లా.